పెద్ద బాల శిక్షకు స్వాగతం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం హోరాహోరీగా సాగింది. కౌరవులందరూ చాలా వరకు అందరూ చనిపోయారు. పాండవుల తరఫున యుద్ధం చేసిన సైనికులు చాలామంది క్షతగాత్రులయ్యారు. ఇదంతా ధర్మరాజు చూసి చాలా చలించిపోయాడు. భీష్ముడు అంపశయ్య మీద ప్రాణాలు విడిచేదానికి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఆయన వేచి చూస్తూ ఉంటారు. ఈ ధర్మరాజు చలించిన మనసుతో భీష్ముడి దగ్గరికి వెళ్ళి, ఏంటి, నేనేం సాధించాను, ఈ యుద్ధం జరిగిన తర్వాత నాకు ఏం మిగిలింది, నా సోదరులు కౌరవులు అందరూ ఇబ్బంది పడి, నా ప్రజలు సైనికులు ఇంతమంది ఇబ్బంది పడి ఈ యుద్ధం గెలిచిన తర్వాత నాకు మిగిలిందేంటి అని భీష్ముడిని ధర్మరాజు అడగడం జరుగుతుంది. భీష్ముడు అప్పుడు ధర్మరాజుకి, ఇదంతా నారాయణుడి మహిమ, శ్రీకృష్ణుడి మహిమ, ఇదన్నీ మన నిమిత్త మాత్రమే, అయితే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం దీన్ని తిరిగి పునరుజ్జీవించడం ఎలాగనేది మాత్రమే మన మీద ఉన్న కర్తవ్యం. సో దీనికి గల మార్గం ఏంటి అనే దానికి ఆయన విష్ణు సహస్రనామం అనే ఇది ఉంది మంత్రం, దాన్ని గనక మీరు మీ ప్రజలు మీరు అందరూ గనక పఠిస్తే త్వరలో మీరు తిరిగి జీవజవాలు మీరు కూడబడుకొని మీరు సంతోషంగా సుఖంగా మళ్ళా జీవనం సాగించేదానికి అవకాశం ఉంటుందని భీష్ముడు ధర్మరాజుతో చెప్తాడు. ఇది ఇదంతా మొత్తం మహాభారతంలో 149వ చాప్టర్ అధ్యాయంలో అనుశాసన పర్వం అనే దాంట్లో వ్రాయబడింది. అయితే ఈ విష్ణు సహస్రనామం ఆయన చెప్పేటప్పుడు ఉత్తర భాగంలో 108, పూర్వభాగంలో 108 భాగాలు, 108 శ్లోకాలు, ఉత్తర భాగంలో 31 శ్లోకాలు సుమారుగా చెప్పడం జరిగింది. అయితే ఈ విష్ణు సహస్రనామం పఠిస్తే అందరికీ ఆరోగ్యం వస్తుంది, మంచి సంపాదన ఉంటుంది, తర్వాత వృద్ధిలోకి వస్తారు, కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, దేశం వృద్ధిలోకి వస్తుంది, అన్నీ వృద్ధిలోకి రావడానికి ఈ విష్ణు సహస్రనామం అనేది చాలా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భీష్ముడు ధర్మరాజుకు చెప్పినప్పుడు, ఈ 108 సార్లు గనక పఠిస్తే మంచి ప్రతిఫలం ఉంటుంది అని చెప్తారు. అంటే 108 శ్లోకాలు 108 సార్లు పఠించటం అనేది చాలా క్లిష్టమైన విషయం. ఒకరోజంటే చేయగలం, ప్రతిరోజు చేయాలంటే చాలా కష్టం. అయితే దీనికి ఈ 108 శ్లోకాలు, మనకి 108 అనే నెంబరు చాలా ముఖ్యమైన నెంబరు. ఎందుకనంటే దీన్ని ఈ అసలు ఆధ్యాత్మికంగా చాలామంది ఇలా చెప్తున్నప్పుడు కొంతమంది విమర్శించేవాళ్ళు కూడా ఉన్నారు, ఈ మంత్రాలు చదివితే మనకు మంచి జరుగుతుందా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీన్ని ముఖ్యంగా మనం గమనించాల్సింది, దీని అర్థం, దీని లింకులు ఎలా ఉంది అని కనుక తెలిస్తే ఆ విమర్శించేవాళ్ళు కూడా రేపటి నుంచి విష్ణు సహస్రనామం చదివే అవకాశం ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఈ 108కి ఉన్న అర్థం ఏంటంటే, 108 శ్లోకాలు ఒక భాగం ఒక పక్క, తర్వాత 12 రాసులు 9 గ్రహాలు ఒక పక్క, తర్వాత 72,000 నాడులు, తర్వాత 112 నాడీ కేంద్రాలు, షట్చక్రాలు ఇవి ఒక పక్క. ఈ మూడిటి మీద మన జీవనం ఆధారపడి ఉందనేది మనం తెలుసుకుంటే విష్ణు సహస్రనామం యొక్క గొప్పతనం ఏంటనేది మనకి అర్థమవుతుంది. అంటే ఈ మూడు ఒకదానికి ఎలా సంబంధంగా ఉంది అనేది మనం కనుక చూస్తే, 108 శ్లోకాలు, ఇప్పుడు 12 రాసులు 9 గ్రహాలు అంటే, ఈ 12 రాసులు ఒక్కొక్క రాశిలో 9 పాదాలు, నక్షత్ర పాదాలు, అంటే 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి.
ఈ 27 నక్షత్రాలు 4 ఈ 12 రాసుల్లో 9 పాదాల లెక్కన ఈ 27 నక్షత్రాలని మనం ఈ 12 రాసుల్లో ఉంచడం జరుగుతుంది. అంటే ఈ 12x9 పాదాలు ఒక్కొక్క రాశిలో 108 మొత్తం అనే నంబర్ అనేది మనకి వస్తుంది. అంటే టోటల్గా ఈ 27 నక్షత్రాలని 108 పాదాల కింద మనం ఈ 12 రాసుల్లో ఉంచడం జరుగుతుంది. అంటే ఈ 12 రాసుల్లో ఉంచుతున్నాము అని అంటే ఈ 108 పాదాలు ఈ 108కి ఈ శ్లోకాలకి సంబంధం ఉంది. అంటే ఈ ఒక్కొక్క శ్లోకం ఇక్కడ ఈ రాసుల్లో ఒక్కొక్క పాదానికి ఉంటుంది. సో ఈ 108 శ్లోకాలు ఈ 108 పాదాలు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ శ్లోకం జరిగినప్పుడు ఆ పాదం యాక్టివేట్ అవుతుంది, పునరుద్ధరించబడుతుంది. అంటే మీకు శక్తి, మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు ఆ పాదం గుండా మీకు అందుతుంది అనేదాన్ని ఇక్కడ మనం చెప్పొచ్చు. అయితే ఈ 108 పాదాలు మనం కనుక చూసుకుంటే వీటికి ఒక్కొక్క నక్షత్రానికి 27 నక్షత్రాలకి 9 భాగాలుగా 3 భాగాలుగా మనం విభజించడం జరుగుతుంది. ఆ విభజించినప్పుడు అశ్వని నుంచి ఆశ్లేష వరకు ఒక భాగం, మఖ నుంచి జ్యేష్ఠ వరకు ఒక భాగం, తర్వాత మూల నుంచి రేవతి వరకు ఒక భాగం, మొత్తం 3 భాగాలు 9 నక్షత్రాలుగా చేసి ఈ అశ్వని మఖ మూల మొదటి భాగంలో మొదటి నక్షత్రాలు అశ్వని మఖ మూల కేతు నక్షత్ర కంట్రోల్లో ఉంటుంది. అంటే ఈ నక్షత్రాలకి అధిపతి కేతు. అలాగే నెక్స్ట్ భరణి పుబ్బ పూర్వాషాఢ మీకు అది వచ్చి శుక్రనక్షత్రానికి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే వీటి యొక్క అధిపతి శుక్ర నక్షత్రం అని చెప్పొచ్చు. అంటే ఈ పాదాల్లో గనక మీరు గనక శ్లోకం గనక చదివితే ఆ పాదానికి సంబంధించిన ఈ 108 విష్ణు సహస్రనామంలోని పాదాన్ని గనక చదివితే ఆ నక్షత్రం యొక్క పాదం యాక్టివేట్ అవుతుంది. దాని ద్వారా ఆ మీకు ఆ గ్రహం శక్తి పొందుతుంది అనేది మాత్రం ఇందులో మనకు చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు గ్రహాలన్నీ మనకు 9 గ్రహాలు 12 రాశులు మనకి శక్తిని వస్తున్నాయని మనం అనుకుంటున్నాం. మరి ఈ శక్తిని మనకి ఎలా ఉపయోగపడుతోంది, మనకి ఏ రకంగా అది మనకి శక్తిని ఇస్తుంది, మనకి తిరిగి మనం పాజిటివ్ ఎనర్జీని ఎలా గెయిన్ చేసుకుంటాం అనేది, దట్ ఈస్ ద థర్డ్ లింక్. థర్డ్ లింక్ అంటే మన బాడీలో మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఈ 72,000 నాడుల్ని 112 నాడీ కేంద్రాలుగా దీన్ని విభజించడం జరిగింది. ఈ 112 నాడీ కేంద్రాల్లో 4 ఆల్రెడీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఆ 4 వదిలేస్తే 108 నాడీ కేంద్రాలు ఉంటాయి. ఈ 108 ఒక్కొక్క 16 నాడీ కేంద్రాలు వచ్చేసి ఒక చక్రం కింద మనం చెప్పడం జరుగుతుంది. అంటే అలాగ 7 చక్రాలు అంటే షట్చక్రాలు అంతర్గతంగాను 7వ చక్రం తల పైన ఉంటుందని మాత్రం మనం చెప్పొచ్చు. అంటే ఈ నక్షత్ర పాదాలు ఈ శ్లోకాలు ఎలా లింక్ అవుతున్నాయంటే 16 నాడుల యొక్క కేంద్రమైన నాడీ కేంద్రం దగ్గర ఈ 16 నాడులకు సంబంధించి అంటే ఈ 16 శ్లోకాలు ఒక చక్రం కింద మనకి కేంద్రీకృతమై ఉంటుంది. ఈ చక్రాలు కనుక మనం గమనించిన కనుక అయితే ఇది మొదట మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం మనకి వెండు పూస కింద మనకి ఉంటుంది ఈ మూలాధార చక్రం. సో దీని చుట్టూరు మనకి 16 ఈ శ్లోకాలు ఉంటాయని మాత్రం చెప్పొచ్చు. తర్వాత స్వాధిష్టాన చక్రం మీకు ఆల్మోస్ట్ జననేంద్రియాలకు పైన స్వాధిష్టాన చక్రం ఉంటుంది. దీని చుట్టూరు 16 శ్లోకాలు ఉంటాయి. తర్వాత మణిపూర చక్రం అని మీకు బొడ్డు దగ్గర ఇంచుమించుగా ఈ మణిపూరక చక్రం అనేది ఒకటి ఉంటుంది. దీని చుట్టూ కూడా 16 మీకు శ్లోకాలు మీకు దీనికి ఉంటాయి. ఎందుకనంటే ఈ 16 శ్లోకాలు, ఈ 16 పాదాలు, ఈ 16 నాడులు ఈ రకంగా మీకు లింక్ అయ్యి ఏ శ్లోకం అయితే చదివితే ఆ 16 శ్లోకాలు గల చదివినప్పుడు ఆ నాడీ కేంద్రం అయిన మీకు మూలాధార చక్రం కానివ్వండి, స్వాధిష్టాన చక్రం కానివ్వండి, లేదంటే మణిపూరక చక్రం కానివ్వండి, అది మీకు పూర్తిగా యాక్టివేట్ అవుతుంది. తర్వాత అనాహత చక్రం అనేది ఉంది. అనాహత చక్రం అనేది మీకు ఆల్మోస్ట్గా ఈ పక్కటెముకల మధ్యలో మీకు అనాహత చక్రం ఉంటుంది. విశుద్ధ చక్రం అనేది మీకు గొంతు మాట్లాడేదానికి ఆ గొంతు దగ్గర మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ప్రాంతంలో
విశుద్ధ చక్రం అనేది ఉంటుంది. ఆజ్ఞాచక్రం అనేది మీకు నుదుటి మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. తర్వాత సహస్రార చక్రం అనేది పైన ఉంటుంది. అంటే ఈ ఏడు చక్రాలకి ఈ 16 నాడులు 16 శ్లోకాలతో కలిసి ఈ 16 నాడులు మీకు ఈ ఏడు చక్రాలని మీకు కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే మీరు వీటిని ఈ పఠిస్తారో ఆ పాదాల గుండా మీకు ఈ నాడులకు వచ్చి ఈ నాడుల నుంచి ఆ చక్రం మీకు వృద్ధిలోకి వస్తుంది. అంటే అభివృద్ధి చెందుతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇందులో మీకు ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ఇప్పుడు మనం సంగీతం కనుక తీసుకుంటే సారీ గామ పాదాన్ని ఈ ఏడు సంగీతంలో మనకి అంటే సౌండ్స్ మనకి సంగీతంలో ఈ సౌండ్లు ఏడిటికి ఈ ఏడు చక్రాలు కూడా మనకు కనెక్ట్ అయి ఉంటాయి. అంటే మీరు ఎప్పుడైతే మీరు సంగీత జ్ఞానం అంటే సంగీతాన్ని వింటూ ఉంటారో ఈ ఏడు చక్రాలు కూడా మనం ఎవరైనా సంగీతం పాడుతుంటే మనం కాళ్ళు చేతులు ఎలా ఆడిస్తూ ఉంటామో ఈ చక్రాలు కూడా దానికి అనుగుణంగా ఇవి మీకు మూవ్ అవుతూ ఉంటాయి. అందుకే మీకు ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఇది మీకు సంగీతం వింటున్నప్పుడు కలుగుతుంది. అదే రకంగా మీరు విష్ణు సహస్రనామాన్ని కనుక పఠిస్తే మీకు అది కూడా మీకు ఈ ఏడు చక్రాలని విపరీతమైన ఎనర్జీని క్రియేట్ చేసి మీకు అతి శక్తి మీకు బాడీలో రావడం జరుగుతుంది. అయితే ఈ చక్రాలు ఈ ఏడు చక్రాలని ఏడు చక్రాలు కాకుండా ఇంతేనా ఏడు చక్రాలైనా ఇంకా ఏమన్నా ఉన్నాయా అని అనుకుంటే మాత్రం ఇంకా రెండు చక్రాలు ఉన్నాయి. అది మనం చెప్పడానికి ఈ ఏదైతే ఈ సహస్రార చక్రం పైన ఉందో దీనికి పైన కనెక్టెడ్గా కొంచెం దూరంలో ఇంకో చక్రం ఉంది. ఈ చక్రానికి లింక్ పైన భగవంతుడి దగ్గర ఒకటి ఉందని చెప్పి అదే బ్రహ్మ దగ్గర ఒకటి ఉందని చెప్పచ్చు. ఎప్పుడైతే బ్రహ్మ దగ్గర నుంచి జ్ఞానం మనకు వస్తుందో ఈ పైన ఉన్న చక్రం మనకి దాని ద్వారా ఈ శిరస్సు మీద ఉన్న చక్రానికి పైనుంచి వచ్చే నాలెడ్జి ఎప్పుడు జ్ఞానం పైనుంచి కిందకి మూలాధార చక్రానికి వస్తుంది. ఈ మూలాధార చక్రానికి రావడానికి మనం ఇది పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ జ్ఞానం మనకు అన్ని చక్రాలకి అందుతుంది. ఈ ఆరోగ్యం లేనప్పుడు మనకి ఈ నాలెడ్జి మనకు పైన ఆగిపోయి ఎక్కడో చక్రం దగ్గర స్టక్ అయిపోయి అది ఫర్దర్గా అది మూవ్ కాకుండా మనకి అనేక రకమైన రోగాలు మనకి వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క చక్రం పాడైందంటే ఒక్కొక్క టైపు రోగం. ఇప్పుడు మణిపూరక చక్రం బొడ్డు కింద అది కనుక అయితే కడుపుకు సంబంధించిన రోగాలు, అన్ని రకాల అజీర్ణము, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఇట్లా మీకు ఆజ్ఞాచక్రం కనుక లేకపోతే మీకు కళ్ళ నుంచి చూసేది మీకు పూర్తిగా శక్తి తగ్గిపోతుంది. తర్వాత మీకు ఈ అనాహత చక్రం, విశుద్ధ చక్రం కనుక గొంతు దగ్గర ఉండేది కనుక మీరు సరిగా లేకపోతే మీరు మాట ఉచ్చారణ కానీ స్పష్టత కానీ అన్నీ కోల్పోయే అవకాశం ఉంది. మరి ఈ చక్రాలన్నింటినీ మనం పూర్తిగా శక్తివంతంగా ఉంచాలి అంటే మనకున్న ఏకైక మార్గం ఈ విష్ణు సహస్రనామం. అయితే విష్ణు సహస్రనామం చదివితే దీనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందని కొంతమంది ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఏదైనా సరే ఈ భూమి ఇప్పుడు తన చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని అందరికీ తెలిసిందే. ఈ భూమి తిరుగుతున్నప్పుడు మనకు ఒక అయస్కాంత క్షేత్రం అనేది డెవలప్ అవుతుంది. అంటే ఒక ఎనర్జీ అనేది అయస్కాంత రూపంలో ఒక ఫ్రీక్వెన్సీ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో అది ఒక ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ అయ్యి ఆ ఫ్రీక్వెన్సీ బాడీలో మన బాడీకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎందుకనంటే భూమి తిరుగుతున్నప్పుడు భూమి మీద ఉన్న ప్రతి వస్తువుకి ఒక ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఏ రకంగా ఇదవుతుంది అనేది చెప్పాలంటే ఈ విష్ణు సహస్రనామం మీరు చదివినప్పుడు ఒక రకమైన ఫ్రీక్వెన్సీ వస్తుంది. అలాగే మీరు ఓం అనే అక్షరాన్ని కనుక చదివినప్పుడు సుమారుగా 7.83 హెర్ట్స్ అంటారు దీన్ని ఫ్రీక్వెన్సీ కొలవడం. 7.83 ఫ్రీక్వెన్సీ మీకు ఓం ద్వారా కలుగుతుంది. గమ్ అనేది అక్షరం కనుక మీరు చదివినప్పుడు 14 హెర్ట్స్ ఉంటుంది. హీలీం, హ్రీం, క్లీం, క్రౌం, శ్రీం ఇవన్నీ అక్షరాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మంత్రాన్ని పఠిస్తారో ఆ ఫ్రీక్వెన్సీ మన బాడీ మీద ఉన్న చక్రాల మీద మనకి పనిచేస్తూ ఉంటుంది. పనిచేసినప్పుడు అది పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకొని బాడీ అనేది మనకి తిరిగి రికవరీ అయ్యి మళ్ళీ ఆరోగ్యకరంగా మారేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీలు మంత్రాలకు ఉన్నాయని చెప్పారు.
మరి చక్రాలకి ఈ ఫ్రీక్వెన్సీని ఎలా అర్థం చేసుకుంటుంది అని కనుక మీరు కనుక ఆలోచించినట్టయితే, మూలాధార చక్రం అనేది 396 హెడ్స్ ఉంటుంది. మూలాధార చక్రం యొక్క ఫ్రీక్వెన్సీ అంటే మన బాడీలో ఉండే మూలాధార చక్రం యొక్క ఫ్రీక్వెన్సీ 396. స్వాధిష్టాన చక్రం వచ్చేసి 417. తర్వాత మణిపూరక చక్రం అనేది 528. అనాహత చక్రం అనేది 639. విశుద్ధ చక్రం అనేది 741. ఆజ్ఞాచక్రం అనేది 144. సహస్రార చక్రం అనేది 963. సో ఈ ఫ్రీక్వెన్సీలు ఏవైతే ఉన్నాయో అది విష్ణు సహస్రనామం నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ, దీన్ని అంటే శక్తివంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విష్ణు సహస్రనామం చదివితే వచ్చే ఫ్రీక్వెన్సీ ఈ పాదాల ద్వారా, నక్షత్ర పాదాల ద్వారా ఆ గ్రహాలకు అంది. ఆ గ్రహాల ద్వారా ఇప్పుడు ఏదైతే చక్రం మనకి 16 పాదాలతో కూడిందో దానికి సంబంధించిన గ్రహం ద్వారా ఆ చక్రానికి అందుతుందని మాత్రం చెప్పచ్చు. అందుకనే ఈ అయితే ఈ 108 చక్రాలు కరెక్ట్గా 108 పాదాలు అన్నీ మనకి 12 రాసులు 9 గ్రహాలు ఇవన్నీ కరెక్ట్గా మనకి విష్ణు సహస్రనామం చదివినప్పుడు మాత్రమే అన్నీ 108 కరెక్ట్గా అన్నిటికీ ఎనర్జీ వస్తుంది. అదే మీరు ఇంకొక మంత్రం చదివినప్పుడు కొన్నింటికి మీకు శక్తి రాకపోవచ్చు. ఇంకొక మంత్రం ఏదో ఒకటి ఇప్పుడు ఓం మంత్రం చదివితే మీకు కొంతవరకే ఫేస్లో, మీకు గాయత్రి మంత్రం చదివారు మీకు ఫేస్లో గ్లో వస్తుంది. ఇంకా కొంత ఆరోగ్య సంబంధించిన విషయాలు పూర్తిగా మీకు వృద్ధిలోకి రాకపోవచ్చు. అదే విష్ణు సహస్రనామం 108 పాదాలకి కవర్ చేస్తుంది. కాబట్టి మన బాడీలో ఉన్న 6 చక్రాలు ప్లస్ 7 చక్రం తలపైదన్న చక్రం కూడా అన్నీ మీకు పూర్తిగా ఇవి అన్నిటినీ కవర్ చేస్తుంది. కాబట్టి అన్నీ శక్తివంతంగా తయారైనప్పుడు మనిషి టోటల్గా బాడీ మొత్తం మీకు ఎనర్జెటిక్గా తయారయ్యేదానికి అవకాశం ఉంది అనేది మనం ఈ విష్ణు సహస్రనామంలో చూస్తూ ఉన్నాం. అయితే మీకు ఇది ఎన్నిసార్లు చదవాలి, ఇంకొంతమంది అనొచ్చు విష్ణు సహస్రనామం మొత్తం ఒకసారి చదివితే సరిపోతుందా అని అడిగేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అయితే మనం 108 చదివితే ఏదైనా సరే మనం పూర్తిగా మన బాడీలోకి రావాలంటే 11 కానీ లేకపోతే 216 కానీ 108 కానీ ఇలా మనం అన్నిసార్లు చదవాలి. అన్నిసార్లు చదవాలంటే విష్ణు సహస్రనామంలో ఉండే 108 శ్లోకాలు మనం 12 ప్రతిరోజు చదవాలంటే చాలా కష్టమైన విషయం. అందుకనే ఇప్పుడు ఏదైతే విష్ణు సహస్రనామంలో కొన్ని శ్లోకాలు ఇప్పుడు ఆరోగ్యానికి కడుపులో సమస్యకి మనకు వచ్చిన చక్రం మీరు అనుకున్నట్టు కడుపులో దానికి మీరు మణిపూరక చక్రం, ఆ మణిపూరక చక్రం చుట్టూరు ఉండే 16 పాదాలకు సంబంధించిన గ్రహాల యొక్క శ్లోకాలు కనుక మనం చదివితే కడుపుకు సంబంధించిన ఆరోగ్యం బాగుపడుతుంది. కాబట్టి మనకి ఎక్కడ లోపం, ఏ గ్రహ లోపం ఉంది, ఇవన్నీ లోపాలు మన బాడీలో రావడానికి ఒక్కొక్క గ్రహచారం గుండా మనకు జరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాన్ని ఏ పాదాలు ఏ శ్లోకాలు చదివితే ఆ గ్రహం శక్తి వస్తుందో ఆ శక్తికి సంబంధించిన శ్లోకాలు కనుక మనం ఒక 10 శ్లోకాలు 15 శ్లోకాలు 108 216 లేకపోతే కుదరకపోతే 11 చదివేదానికి మనకు అందరికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏ రాశి మనకి ప్రాబ్లంగా ఉంది, ఏ గ్రహం మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు, ఆ వ్యతిరేక ఫలితాలకి సంబంధించిన గ్రహానికి సంబంధించిన శ్లోకాలు అంటే ఆ పాదాలు ఏంటివి, దానికి సంబంధించిన శ్లోకాలు ఏంటివి, ఆ శ్లోకాలను చదువుకుంటే మన ఆ బాడీలో ఉండే లోపాలని మనం ఈజీగా తొందరగా సరిదిద్దుకోగలుగుతాము. అదే 108 కనుక అయితే ఎక్కువ రోజులు చదవాల్సి వస్తుంది, మీకు ఆ జబ్బు తగ్గడానికి చాలా ఎక్కువ రోజులు పడుతుంది. ఈ పద్ధతిలో కనుక మీరు కనుక ఏ శ్లోకం అవసరమో ఆ శ్లోకాన్ని కనుక మీరు చదువుకోగలిగితే ఖచ్చితంగా త్వరగా మీకు ఈ రికవరీ అయిపోయి మీరు ఆరోగ్యాన్ని తిరిగి పుంజుకుండే అవకాశం ఉంటుందని మాత్రం చెప్పచ్చు. అయితే ఈ మూలాధార చక్రం గుండా మీకు ఏమేమి ఇబ్బందులు ఉంటాయి అది కనుక సరిగా లేకపోతే అంటే మీకు స్థిరత్వం ఉండదు, స్టెబిలిటీ మూలాధార చక్రం నుంచి వస్తుంది. తర్వాత ఫిజికల్ ఐడెంటిటీ, మీకు భౌతికంగా నిలబడడానికి మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి మీరు అని చెప్పేదానికి ఇవన్నీ మీకు ఈ మూలాధార చక్రం సరిగా ఉన్నప్పుడు మీ పర్సనాలిటీ టోటల్గా బ్రహ్మాండంగా అంటే శక్తివంతంగా మిమ్మల్ని చూడంగానే చాలా శక్తివంతంగా మీరు కనపడే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు ఇక స్వాధిష్టాన చక్రం కనుకైతే మీరు సంతోషంగా ఉంటారు లేకపోతే మీరు సెక్సువల్గా మీరు చాలా హ్యాపీగా ఉంటారు, ఏదైనా కొత్తగా మీరు ఆలోచించగలుగుతారు,
ఇవన్నీ మీకు కావాలి అని అంటే ఖచ్చితంగా స్వాదిష్టాల చక్రం బలంగా ఉండాలి. తర్వాత మణిపూరక చక్రం కనుకైతే మీలో విశ్వాసం బాగా, చూడంగానే విశ్వాసంగా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు కొంతమంది, వాళ్ళకి ఈ మణిపూరక చక్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. సెల్ఫ్ అంటే ఆత్మ గౌరవం కూడా వాళ్ళు చాలా రెస్పెక్టబుల్గా రెస్పెక్టెడ్గా ఉంటారు, చాలా ఆత్మగౌరవం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూడంగానే మన మణిపూరక చక్రం వీళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే అనాహత చక్రం మీకు లవ్, కంపాషన్ అంటే కరుణ, ప్రేమ వీటికి సంబంధించి మీరు బాగా కరుణతో ఉండి మంచి ప్రేమించే వ్యక్తి కనుక అయి ఉంటే మాత్రం మీరు అనాహత చక్రం మీకు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. విశుద్ధ చక్రం కనుకైతే అంతే కమ్యూనికేషన్, మీరు మాట్లాడే విధానం అందరికీ మెప్పుదలగా కనుకుంటే మాత్రం, చాలా అందరూ మెచ్చుకుంటున్నారు అంటే మాత్రం మీకు విశుద్ధ చక్రం చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇక ఆజ్ఞాచక్రం కనుకైతే మీకు అంతర్దృష్టి, ఇమాజినేషన్, మీరు ఏదైనా ఇది జరగాలి అంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని మీరు ఏ విషయాన్నైనా మీరు త్వరగా అనలైజ్ చేసుకోగలని ఇమాజిన్ చేసుకొని మీరు అన్నిటినీ స్టాండర్డ్గా మీరు అన్నిటినీ తెలుసుకోగలగటం అనేది మీకు ఆజ్ఞాచక్రం అంటే అద్భుతమైన తెలివితేటలు మీకు ఉన్నాయి అని అంటే అది ఆజ్ఞాచక్రం అద్భుతంగా పనిచేస్తుందని అర్థం. తర్వాత సహస్రార చక్రం అంటే మీకు అవగాహన బాగా, ఏ విషయాన్నైనా మీరు ఈజీగా త్వరగా అవగాహన చేసుకుంటారు అని అంటే మీకు సహస్రార చక్రం బాగుందని అర్థం. అంటే ఈ నేను చెప్పిన చక్రాల్లో మీకు ఏ లోపం ఉంటే ఆ చక్రాన్ని మనం గనక యాక్టివేట్ చేసుకోగలిగితే, ఈ విష్ణు సహస్రనామంలోని శ్లోకాల ద్వారా మీరు యాక్టివేట్ చేసుకోగలిగితే, బాడీలో ఏ పార్ట్లో మీకు ప్రాబ్లం ఉందో ఆ పార్ట్ని మీరు తిరిగి మీరు దాన్ని అంటే బాగా చేసుకోవడానికి, మీ ఆరోగ్యం పెంపుదలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. అందుకనే ఈ విష్ణు సహస్రనామం అనేది మీరు చాలా చోట్ల గమనిస్తే దేవాలయాల్లో గ్రూపుగా చేస్తూ ఉంటారు, సామూహికంగా విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉంటారు. అయితే దేవాలయాల్లో ఎందుకు చదవాలి అని చాలామంది అడుగుతుంటారు, ఇంట్లో అయినా చదువుకోవచ్చు కదా అని. ఇంట్లో కూడా చదువుకోవచ్చు, అయితే దేవాలయాల్లో చదివినందువల్ల ఉపయోగం ఏంటంటే దేవాలయాల్లో ఆ విగ్రహానికి ఎప్పుడూ పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా పాజిటివ్ ఎనర్జీ దేవాలయాల్లో మీకు ప్రివైల్ అయింది అంటే బాగా స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ దేవస్థానం అంతా. ఆ ప్రాంతంలో కనుక మీరు ఈ విష్ణు సహస్రాన్ని చదివినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ పూర్తి స్థాయిలో మీకు శక్తివంతంగా మీ బాడీలో వచ్చి మీ రోగాల్ని మీ ఆలోచనల్ని మార్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా దేవాలయాల్లో సామూహిక విష్ణు సహస్రనామం అనేది పెట్టడం జరుగుతుంటుంది. అందుకనే ఇప్పుడు ఇంట్లో మీకు పాజిటివ్ ఎనర్జీ వచ్చే స్థానాల్లో కనుక మీరు చేస్తే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య మూలలో దేవుడి పటాలు పెట్టుకోడో ఏదో పూర్తిగా అంటే మీకు వెలుతురు ఎండ అన్నీ గాలి లోపలికి పూర్తిగా వచ్చే స్థానం ఇంట్లో ఉండి బాగా పాజిటివ్ ఎనర్జీ ప్రివైల్ అవుతుంటే అక్కడైనా మీరు ఈ విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. అంటే విష్ణు సహస్రనామం మీరు చదువుకోవాలి అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, ఉన్నప్పుడు మాత్రమే మీరు చదివినది అది ఎనర్జీ మీకు బాడీలోకి పోయే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎనర్జీ లేని చోట చీకటి గుహల్లోనూ అక్కడ ఇక్కడ చదువుకుంటే దాని గుండా వచ్చే ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే ఎక్కువ మంది సామూహికంగా విష్ణు సహస్రనామాలు ఇంటి దగ్గర చేయటం కానీ, గుళ్ళల్లో చేయటం కానీ, ప్రతిరోజు పఠించటం కానీ, తర్వాత ఆ ఎనర్జీ లోపలికి బాడీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వృద్ధి ఎలా ఉందనేది మనం ప్రతిరోజు కనుక పరీక్షించుకోగలిగితే కొన్ని రోజుల్లోనే వాళ్ళకి చాలా మార్పు బాడీలో మనకు కలగటం అనేది చాలా చోట్ల గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అందుకనే ఈ విష్ణు సహస్రనామాన్ని ప్రతి ఒక్కరూ పఠించండి. ఎవరైతే దీని మీద విష్ణు సహస్రాల మీద విమర్శలు కానీ లేకపోతే నెగటివ్గా మాట్లాడే వాళ్ళకి ఈ వీడియో ద్వారా కొంత అనుభవం, జ్ఞానం అనేది కలుగుతుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.